ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు పునరుద్ధాన దినముగా యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుడు ఈ లోకానికి తన కుమారుని పంపించిన తర్వాత మరి ఆయన ఈ లోకానికి వచ్చి తన కార్యాలు చేయడానికి ముందుగా యేసు దేవునితో ఈ మాటలు చెప్పాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని దేవునితో మరి ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. మరి ఈరోజు మనం చూసినట్లయితే నజరేయుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి కన్య మరే గర్భమందు ఆయన జన్మించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత 30 సంవత్సరాలు తల్లితో తను జీవించాడు. ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు అంటే తల్లిదండ్రులకు మనం చేయాల్సినటువంటి ఎన్నో విధులు ఇవన్నీ కూడా 30 సంవత్సరాల లోపల ఆయన అన్నీ కూడా చేశాడు. చేసిన తర్వాత ఆయన బాప్తిజం తీసుకొని మరి ఈ లోకానికి వచ్చినటువంటి కారణాన్ని ఆయన పూర్తి చేయడానికి ముందు బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన దేవునితో ఈ మాటలు చెప్తున్నాడు. ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని తండ్రికి చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఇక్కడ ఈ యొక్క యోహాను సువార్త 17వ అధ్యాయం చూసినట్లయితే మనం మొత్తం కూడా దేవునితో మరి తండ్రి అయిన దేవునితో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి సంబంధించినవి, అలాగే ఈ లోకంలో ఆయన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారిని, అలాగే తనను తాను మహిమపరచుకోవడానికి మరి తండ్రి ఏ విధంగా అయితే మహిమ పరిచాడో ఆయన ఆ లోకంలో ఉన్నప్పుడు అటు రీతిగా ఇక్కడ కూడా నన్ను మహిమపరచమని ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ఎక్కువగా మన కోసమే ఆయన చెప్పినట్లుగా ఉంటుంది. ఇక్కడ 2వ వచనం చూసినట్లయితే, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయన అధికారం ఇచ్చితివి. ఆయన చెప్తూ ఉన్నాడు, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచు, నిన్ను ఏ విధంగా నేను మహిమపరుస్తున్నానో ప్రభు తండ్రి అదేవిధంగా నన్ను కూడా నీవు మహిమపరచు. అట్లాగే ఈ లోకంలో నీవు నాకు ఇచ్చిన కుమారులు అంటే మనమందరం ఎవరైతే యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని రక్షింపబడ్డారో వారందరినీ కూడా మరి ఆయన నిత్యజీవం అనుగ్రహించు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఆయనకి దేవుడు ప్రభు తండ్రి అయిన దేవుడు అధికారం ఇచ్చాడు. అలాగే అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవం. ఇక్కడ ఒక మంచి స్టేట్మెంట్ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, అద్వితీయుడు ఇంకెవరు లేడు, ఒక్కడే దేవుడు, ఆయనే సత్యదేవుడు, నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, నువ్వు పంపిన యేసుక్రీస్తు అనే నిన్ను నిన్ను ఎరుగుటయే నిత్యజీవము అని చెప్తూ ఉన్నాడు. అది ఎవరు చెప్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే మనకు తెలియజేస్తూ ఉన్నారు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఏదైతే ఆయన తండ్రి అయిన దేవుడు కుమారునికి పని అప్పచెప్పాడో అది సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను అని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తుల వారు మరి తండ్రికి చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లోకంలో మనం కూడా జన్మించి ఉన్నాము. మనకిచ్చినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, తల్లిదండ్రుల ఏడల, కుమారుల ఏడల, లేదంటే మనకిచ్చిన ఉద్యోగం సంబంధమైనటువంటి ఉద్యోగం కావచ్చు, లేకపోతే వ్యవసాయం కావచ్చు, లేకపోతే కూలి పని అవ్వచ్చు, ఏదైనా సరే ఏదైనా సరే మనము పోషించుకోవడానికి దేవుడు ఆయన అనుగ్రహించినటువంటి ఆ యొక్క పని ఏదైతే ఉందో
मन की एदे आय समकूर्ची मन जीवना मेरूपरचा आये एदे इच्छीनाड़ो दाने संपूर्ण मनमेवर नेरवेनामा अंटे अभी मन मनमे क्वेश्चन चुस्वा अवसरत एंतरकू मन देवड़ी आयन अग्रह समस्ता मन आयन की महिमक संपूर्ण नेरवेनामोस आलोचाली का प्रभु येसु क्रीस्तु स्टेटमेंट इतना एवर की तंड्री देवन की నేను నీవు నాకు ఇచ్చిన పని నేను పూర్తిగా సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని ఎవరిని మహిమపరుస్తున్నాడు తండ్రిని మహిమపరుస్తున్నాడు మనం ఏదైనా ఒక పని చేశామంటే ఆ యొక్క పని ద్వారా మన ఇంట్లో మన తల్లిదండ్రులు మహిమపరచబడాలి అలాగే దేవుణ్ణి కూడా మహిమపరిచే విధంగా మనం ఉండాలి ఆహా మనం ఉద్యోగంలో ఉన్నప్పుడు మనం చేసే పనులన్నీ కూడా చూసి ఇతరులు ఆహా ఇతను క్రిస్టియన్ కదా అందుకే ఎంత నిక్కచ్చిగా ఉన్నాడు లంచం తీసుకోవట్లేదు టయానికి వస్తాడు టయానికి వెళ్తాడు అన్ని విధాలుగా ఇతను ఇతరులో ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఇతను సేవించే దేవునిలో కూడా ఒక ప్రత్యేకత ఉంది అని ఇతరులు మనల్ని చూసి దేవుని మహిమపరచగలిగే పరిస్థితి మనం తీసుకురావాలి కానీ ఈ రోజుల్లో మనం అలాగా ఉన్నామో లేదో మనం ఒకసారి ఆలోచించుకోవాలి కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు నేను నువ్వు చెప్పిన పనంతా కూడా సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని ఎవరిని మహిమపరిచారు తండ్రి అయిన దేవుణ్ణి తన కుమారుడు యేసుక్రీస్తు వారు మరి మహిమపరిచినట్లుగా కూడా ఆయన ఒక స్టేట్మెంట్ అది ఎంత కష్టమైన స్టేట్మెంట్ అంటే మనల్ని మనం నేను ఇంత మంచివాణ్ణి నేను ఇంత గొప్పవాణ్ణి అని చెప్పాలంటే మనకంటూ ఒక అర్హత ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ మనకి ఎంతవరకు మనం ఆ స్టేట్మెంట్ ఇవ్వగలం ఒకసారి ఆలోచించండి కానీ దేవుడు మరి ప్రభు యేసుక్రీస్తు తండ్రికి ఆ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఎంత నిజాయితీగా ఎంత ఆయన చెప్పినదంతా కూడా నెరవేర్చాడు అలాగే తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము లోకము ఇవన్నీ కూడా అంటే ఈ యొక్క భూమి ఆకాశము ఇవన్నీ కూడా మరి కలుగు చేయక ముందే తండ్రి దగ్గర యేసుక్రీస్తుల వారికి ఒక మహిమ అనేది ఉంది తండ్రి తన మహిమను తన కుమారునికి కూడా ఇచ్చాడు ఆ మహిమ అక్కడ ఎలా ఉందో అలాగే ఈ భూమి మీద మళ్ళీ నీ యొద్ద మహిమపరచుము ఆ మహిమతో నన్ను ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక శిలువ కార్యం అని చేయబోతున్నాడు కదా ఆ కార్యంలో కూడా నీ యొద్ద మహిమపరచుము అని చెప్తూ ఉన్నాడు లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని ఈ లోకానికి ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎన్నోసార్లు ఆ యొక్క సినగోగుల్లో తర్వాత యెరూషలేము మందిరంలో మరి ఆ యొక్క కొండ ధన్యతల కొండని తర్వాత ఆ గలిలయ మహాసముద్రము నజరేతు ఆ పరిసర ప్రాంతాల్లో మరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను నా తండ్రి ఎవరు అని చెప్తూ దేవుణ్ణి అదే తండ్రిని ఆయన మహిమపరిచాడు అదేవిధంగా మనుష్యులను నీవు నాకు అప్పగించావు ఈ లోకంలో మిమ్మల్ని గురించి చెప్పినప్పుడు కొంతమంది మనుషులు ఆ రోజులు తండోపతండాలుగా యేసుక్రీస్తుని అనుసరించేవాళ్ళు ఆయన బోధలు వినడానికి ఆ యొక్క స్వస్థతలు కలిగినప్పుడు స్వస్థతల కొరకు స్వస్థత కలిగిన వారు అలా ఎన్నో రకాలైనటువంటి వారు ఎంతోమంది ఆయన్ని అనుసరిస్తూ ఉండేవాళ్ళు అటువంటి వాళ్ళందరినీ కూడా నీవే నాకు అనుగ్రహించితివి వారిని ఏమంటున్నాడు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరికీ లోకంలో నుండి నీవు నాకు అనుగ్రహించినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారిని వారికి నీ నామమును ప్రత్యక్ష పరిచితిని వారు నీ వారై ఉండి నీవు వారిని నాకు అనుగ్రహించింది వారందరూ కూడా ఎవరు నీ బిడ్డలే కానీ వారందరిని కూడా నాకు ఇప్పుడు అనుగ్రహించావు వారు నీ వాక్యము గైకొనిరి
ఏదైతే ఆ వాక్యం నీ వద్ద నుంచి వచ్చిందో ఆ వాక్యం నా ద్వారా నేను మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని వీళ్ళందరూ కూడా గ్రహించి ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మితిరి గనుక. ఇక్కడ కూడా ఒక మంచి స్టేట్మెంట్ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, నీ మాటలు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి చెప్పి ఉన్నాను, వారు ఆ మాటలు అంగీకరించారు. నా ద్వారా కాదు కానీ నీవు నాకు చెప్పిన మాటలు నేను వారికి చెప్పినప్పుడు వారు అంగీకరించారు. నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి, దీనివల్ల ఏమవుతుంది, నేను నీ దగ్గర నుంచి వచ్చానని వీళ్ళందరూ కూడా నిజంగా నమ్ముతున్నారు ప్రభువా, నీవు నన్ను పంపితివని నమ్మితిరి గనుక వాళ్ళందరూ కూడా నీవు నన్ను పంపించావు అని తెలుసుకున్నారు. కాబట్టి వారికి ఇవన్నీ ఇవ్వమంటున్నాడు. ఏమి, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. ఏదైతే నేను చేసి ఉన్నానో, స్వస్థతలు అయితేనేమి, లేకపోతే 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచాము, తర్వాత కుష్ఠరోగులను స్వస్థత పరిచాము, లాజర్ని లేపడం, ఇవన్నీ కూడా ఈ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ కూడా వాళ్ళు చూసి ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు అంటే తండ్రి అనుగ్రహించాడు, ఆయనే ఈయన కుమారుడు అని వాళ్ళు అన్నీ కూడా నమ్మారు. కాబట్టి నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కనిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేనైతే ఏదైతే ఈ యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు అన్నీ చేశానో ఇవన్నీ కూడా వారు నమ్ముతున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని నమ్ముతున్నారు, తండ్రి అయిన నీ దగ్గర నుంచి నాకు అనుగ్రహింపబడ్డాయి అని వాళ్ళు ఎరిగి ఉన్నారు, వాళ్ళు తెలుసుకున్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయించినాను కాబట్టి నేను వారి కొరకు ప్రార్థన చే ఎవరి కొరకు, యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచి రక్షణ పొంది బాప్తిసం పొందారు వారందరి కొరకు మరి నేను ప్రార్థన చేయించున్నారు. ఇది ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ రోజుల్లో చుట్టుపక్కల కరోనా వైరస్ ఉంది, లేకపోతే రకరకాలైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు, పేదలు ఉన్నారు, రకరకాల వారు ఉన్నారు, వారిని మనము ఎటువంటి పరిస్థితిలో పట్టించుకోని పరిస్థితి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారు తెలుసా, ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి తండ్రి నన్ను పంపించాడని ఎరిగిన వారందరినీ కూడా ఎవరైతే నాకు అనుగ్రహించారో ఆ ప్రజలందరి కొరకు నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత. ఈరోజు మనం ఎవరూ కూడా అలా చేయట్లేదండి, ఎంతసేపటికి నన్ను దీవించు, నా కుమారుని దీవించు, నా బిడ్డను దీవించు, పెళ్లి చేయి, లేకపోతే ఉద్యోగం ఇవ్వు, లేకపోతే ఒక ఇల్లు దయచేయి, కారు ఇవ్వు, ఇవే మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ మన చుట్టుపక్కల ఉన్నవారు వారి కోసం మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయం. కానీ ప్రభు యేసుక్రీస్తు మరి అలా కాదు, వారందరి కోసం ఎవరైతే నాకు అనుగ్రహించారో వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా అని చెప్పి తండ్రికి చెప్తూ ఉన్నాడు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన. బా, ఎంత మంచి స్టేట్మెంట్ అండి. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు, వీళ్ళందరూ ఎవరు, వీళ్ళందరినీ ఎవరు అనుగ్రహించారు, తండ్రి అయిన దేవుడు. ఇక్కడ ఎంత మహిమపరుస్తున్నాడండి తండ్రిని. నిజంగా నేను నా యొక్క గొప్పతనం వల్ల, నా యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాల వల్ల కాదు కానీ నీవు నాకు ఇచ్చినటువంటి మహిమ ద్వారా వీరందరినీ నాకు అనుగ్రహించావు, నీవే వీళ్ళందరిని అనుగ్రహించావని చెప్తున్నాడు. నేను తెచ్చుకున్నాను, నేను ఈ రోజుల్లో పాస్టర్లు లేకపోతే రకరకాలైనటువంటి ప్రజలు ఏమంటున్నారంటే, వారు వెనక 10 మందో లేకపోతే ఒక చర్చిలో 100 మందో లేకపోతే 2,000 మందో 1,000 మందో 1,500 మందో వస్తే ఇదిగో నేను వాక్యం చెప్పడం వల్ల వీళ్ళందరూ వస్తున్నారు, నా బోధనలు నచ్చడం వల్ల వస్తున్నారు, లేకపోతే నన్ను చూసి వీళ్ళు వస్తున్నారు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు నిజమైన దేవుని కుమారుడుగా ఉండి ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడండి, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన. బా, ఎటువంటి స్టేట్మెంట్ అండి. ఈరోజు మనమైతే మన వెనక 10 మంది ఉంటే వీళ్ళందరినీ నేను సంపాదించుకున్నాను, నేను డబ్బులు ఇచ్చి సంపాదించుకున్నాను, నా వాక్యానికి వీళ్ళు
నమ్మకంతో వీళ్ళు నా దగ్గరికి వస్తున్నారు, లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో అతిశయపడుతూ ఉన్నాం. కానీ ఇక్కడ ప్రభువుల వారు అలాగా అతిశయపడట్లా, ఎంత గొప్ప కార్యం నిజంగా తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రత్యక్షమై ఇదిగో లెప్రసి కుష్ఠవ్యాధుడు నువ్వు రారా నీకు స్వస్థత ఇస్తాను, గుడ్డోడా నీకు రా నీకు నువ్వు స్వస్థత ఇస్తానని ఆయన ఎక్కడ వచ్చి ప్రత్యక్షపరచుకోలా. తండ్రి అయిన దేవుడు తన కుమారుని కిందకు పంపించే, తండ్రి ఎంత గొప్పవాడో చూడండి, కుమారుడు కూడా ఎంత గొప్పవాడో ఒకసారి చూడండి. అటువంటి పరిస్థితి అసలు ఎలాగండి వస్తుంది? వాళ్ళని చూసి మనం చాలా సిగ్గు తెచ్చుకోవాలి దేవుణ్ణి. ఈరోజు చిన్న స్వస్థత మన ద్వారా కలిగితే పలానా దైవజన ద్వారా నాకు స్వస్థత కలిగింది, వాళ్ళు మైకులు ఇచ్చి నువ్వు ఎక్కడికి వస్తే వచ్చింది బాబు నీకు స్వస్థత, పలానా చర్చికి లేకపోతే పలానా దే పాస్టర్ గారి దగ్గరికి వస్తే స్వస్థత వచ్చిందని చెప్పించుకొని మరి టీవీలో చూపించుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, యేసుక్రీస్తు ప్రభువు వారు నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నాడు ఆయన? మనందరి కోసం. ఎవరైతే ఆయన నమ్మి విశ్వాసం ఉంచారు వారందరి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇంకో స్టేట్మెంట్ చూడండి, నావన్నీయు నీవి, నీవియు నావి, వారి అందు నేను మహిమపరచబడి ఉన్నాను. నీ దగ్గర ఉన్నటువంటి మహిమంతా నాకు, నా దగ్గర ఉన్నాయన్నీ నీకు, అందుకోసమే వారి అందు నేను మహిమపరచబడి ఉన్నాను. అందుకే నేను ప్రజలందరి దగ్గర నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇకను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు. ఇది ఆఖరి గడియల్లో ప్రభుల వారు దేవునితో మాట్లాడినటువంటి మాటలు ఆయన చెప్పేస్తున్నాడు. ఇంకొద్ది రోజులలో ఈ లోకంలో నేను ఉండను కానీ నిన్ను నమ్మిన వారు నన్ను నమ్మిన వారు మీ యొక్క నామాన్ని నేను గణపరిచి యేసుక్రీస్తే నిజమైన దేవుడు రక్షకుడు తండ్రి యొక్క కుమారుడు అని తెలియజేయబడి ఏ విధంగా అయితే నన్ను అనుసరించారో వారందరూ కూడా ఈ లోకంలోనే ఉంటారు కానీ నేను ఈ లోకంలో ఉండను. కాబట్టి నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. ఈ యొక్క శిలువ కార్యము ఈ యొక్క అద్భుత కార్యం అయిన తర్వాత నేను నీ దగ్గరికి వస్తున్నాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైతే రక్షింపబడ్డారో వీరందరూ కూడా ఇక్కడే ఉండిపోతారు, ఈ లోకంలోనే ఉండిపోతారు. పరిశుద్ధుడైన తండ్రి మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడు. బా, ఏం స్టేట్మెంట్ అండి బాబు! నిజంగా ఇటువంటి ప్రార్థన ఎవరైనా చేస్తామండి? మనం ఏకమై ఉన్నట్లుగా ఈ లోకంలో ఇంతమంది విశ్వాసులు ఉన్నారు, ఇన్ని రకాలైనటువంటి కాంగ్రిగేషన్స్ ఉన్నాయి, రకరకాల చర్చిలు, సొంత చర్చిలు, డినామినేషన్స్, రకరకాల చర్చెస్ ఉన్నాయి. కానీ ఏ చర్చి ఒక ఇంకో చర్చికి ఆ పాస్టర్కి ఈ పాస్టర్కి ఆ విశ్వాసులకి ఈ విశ్వాసులకి ఎక్కడ కూడా పడదు. విశ్వాసులేమో మా పాస్టర్ గారు గొప్పవాళ్ళు అంటారు, ఆ పాస్టర్లేమో నేనే గొప్ప, అవతల పాస్టర్ ఆడాలంటాడు ఇలా అంటాడు అని చెప్పి విమర్శలు చేసుకుంటూ ఐక్యత అనేది ఈ లోకంలో మనకు లేనే లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు, మనము ఏకమై ఉన్నలాగున. బా, తండ్రి అయిన కుమారుడు తండ్రి ఇద్దరు కూడా ఏకమై ఉన్నారు. కాబట్టి ఆ విధంగా నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. వీళ్ళని ఎవరైతే నాకు అనుగ్రహించావో వాళ్ళందరినీ కూడా నీ నామంతో వీళ్ళందరినీ కూడా కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి! ఈ లోకంలో ఒక తండ్రి ఒక కుమారుడికి లేదా కుమారులు తండ్రులకి లోబడట్లే, అటువంటిది తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని, ఈ లోకంలో నేను ఉండను, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, కానీ వీళ్ళందరూ ఇక్కడ ఒంటరిగా ఉంటారు కాబట్టి వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను, వీరికి నీ నామందు వారిని కాపాడమని చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి! నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి తిని. ఇక్కడ ఉన్నంతసేపు నేనే ఉండి వీళ్ళందరినీ కూడా కాపాడాను, ఇక నుంచి నేను ఇక్కడ ఉండను కాబట్టి నువ్వే వారిని కాపాడమని ఒక స్టేట్మెంట్, మంచి స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప
వారిలో మరి ఎవడును నశింపలేదు. అబ్బబ్బబ్బా, ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తు నామమున రక్షింపబడ్డారో, బాప్తిసం పొందుకున్నారో, వారు తప్ప ఇంకెవరిని ఎవరైనా సరే, అంటే దేవుణ్ణి నమ్మనటువంటి వారు, వారిని నాశనపుత్రుడు వారిని ఏమైనా నాశనం చేస్తాడేమో, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, తండ్రి అయిన నామంలో ఎవరైతే బాప్తిసంలు పొందుకుని రక్షణ పొందారో వారిని నాశనపుత్రుడు ఏమీ చేయలేడట. ఇక్కడ ఎంత గొప్పగా వారిని అంత ఇదిగా భద్రపరిచాడట మనల్ని, ఆ విధంగా చేసినట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా యందు నా సంతోషము వారి యందు సంపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. బా, ఎంత గొప్ప ధన్యత అండి. ఆయన సంతోషము వారి యందు, అంటే మన యందు పరిపూర్ణమగునట్లుగా లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. తండ్రికి చెప్తున్నాడు, నా సంతోషం వీరి యందు పరిపూర్ణం అవ్వాలని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు గారు, కనుక లోకము వారిని ద్వేషించను. ఈ రోజుల్లో మనల్ని ద్వేషిస్తున్నారంటే ఈ స్టేట్మెంట్ ఒకసారి వినాలి. నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, ఎవరికి, ఎవరైతే బాప్తిసం తీసుకొని రక్షణ పొంది ఉన్నారో వారు, అందరు కాదులేండి, కొంతమంది ఎవరైతే యేసుక్రీస్తుని మరి సువార్త ప్రకటిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తుంటారో వారికి రకరకాల ద్వేషాలు ఈ లోకంలో అన్యుల చేత వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను లోక సంబంధిని కాదు అని ఎవరన్నారు, యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నాడు. యేసుక్రీస్తు లోక సంబంధి కాదు కదా, పరలోక సంబంధి. కాబట్టి ఆయన లోక సంబంధం అంటే ఈ రోజుల్లో లోకంలో ఉన్నవన్నీ కూడా మనం ఆశ అన్నమాట, కంటితో చూసినవన్నీ మనకు కావాలి, అది అందము రంగు రుచి వాసన ఏది వచ్చినా సరే అది మనకు కావాలి. కానీ అవన్నీ ఎవరికి వస్తాయంటే లోక సంబంధులకు వస్తాయి. కానీ ఆయన లోక సంబంధి కాదు కాబట్టి ఈ లోకము వారిని ద్వేషిస్తుంది. ఎవరైతే దేవుని యందు ఉంటారో, లోక సంబంధాలు కాకుండా దేవుని ప్రేమించి ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులై ఉంటారు. కాబట్టి వారిని లోకం అనేది ద్వేషిస్తుందట. అటువంటి వారిని నువ్వు కాపాడు అని చెప్పి చెప్తున్నాడు. నీ లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లబ్బా. ఎంత గొప్ప ధన్యత అండి. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థి. మా, నిజంగా మనం ఎంత ఇటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నామండి. ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు మరొకసారి వినండి, నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లా. ఈ లోకంలో వాళ్ళు కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, దుష్టితో బాధలు పడుతున్నారు, కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళిపో ప్రభువా అని చెప్పి తండ్రికి చెప్పట్లేదట. దుష్టుని నుండి కాపాడమని. నిజంగా ఎంత గొప్ప ధన్యత అండి. ఈ లోకంలో దుష్టుడు రకరకాల పన్నాగాలు పండుతూ ఉన్నాడు. ఆ పన్నాగాలకి ఎప్పుడు చచ్చిపోతే బాగుంటుంది ప్రభా, నీ దగ్గరకు వచ్చేస్తాం ప్రభా, ఏం చేస్తాం, వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ఇక్కడుండి దేవుని నామాన్ని మహిమపరిచి దేవుని యొక్క గణపరిచి ఆయన యొక్క సువార్తను మనం ప్రకటించబద్దులమే ఉన్నాం. కానీ ఎంతసేపటికి చచ్చిపోదాము, వెళ్ళిపోతాము, నీ దగ్గరికి వచ్చేస్తాం ప్రభు అంటే అది కరెక్ట్ కాదు. కానీ దేవుడు కూడా ఏం మాట్లాడుతున్నాడు, లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఎంత మంచి గొప్ప ప్రార్థన అండి దేవుడు చేస్తున్నాడు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, కాబట్టి దుష్టి నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. బా, ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం కాబట్టి ఆ వాక్యంలో వారిని ప్రతిష్ఠించ చేయమని దేవునికి ప్రార్థిస్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప ధన్యత అండి. ఈరోజు నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకుని ఉన్నాను. వారి కోసం ఆయన, మన కోసం ఆయన ప్రతిష్ఠ చేసుకున్నాడట. మనల్ని లోకంలోనికి ఎందుకు పంపిస్తున్నాడు, తిని తాగి తిరిగి హ్యాపీగా సంతోషిస్తూ ఉండమని, అది కూడా ఉండమంటున్నాడు కాదనట్లా. కానీ కొంత సమయమైన యేసుక్రీస్తు యొక్క, ఎంతోమంది ఈరోజు చనిపోతూ ఉన్నారు రకరకాల మరి ఐహిక సంబంధాలతో, రకరకాలుగా చాలామంది చనిపోతూ ఉన్నారు.
ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకోలేక అటువంటి వారికి సువార్తను ప్రకటించమని ఈ లోకంలోనికి పంపానని చెప్తూ ఉన్నాడు. మనం ఏకమై ఉన్నలాగున వారిని ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని ఆయన మహిమ మనకిచ్చాడు. ఈ రోజుల్లో మనం కూడా చూస్తున్నాం, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి రక్షించబడ్డారో వారందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తే స్వస్థతలు కలుగుతున్నాయి, దయ్యాల నుంచి విడుదల పొందుతున్నారు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల పొందుతున్నారు. ఇంత మరి ఆ మహిమ ఎవరిదండి? దేవునిదే. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది ఆ మహిమను వాళ్ళకు ఆపాదించుకుని డబ్బు సంపాదనలో పడిపోతున్నారు. వారిని బట్టి దేవుడు చింతిస్తున్నాడు. కానీ వారి యందు నేను నా యందు నీవు ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నదన నీవు నన్ను పంపితివని నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించవని లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. ఎంత గొప్ప మాట అండి! ఈ యొక్క మాటతో మన జీవితాన్ని మార్చుకోవచ్చండి. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. మరి ఎంత గొప్ప దేవుడు అండి! ఇంకా ఇటువంటి స్టేట్మెంటు ఎవరిస్తారండి? కాబట్టి ఆయనకు మనం లోబడి ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తూ ఆయన ఏదైతే తండ్రిని ప్రార్థించాడో అటువంటి ప్రార్థన మనం కూడా చేస్తే నిజంగా తల్లకిందులైపోద్దండి ఈ లోకం. ఆయన ఎటువంటి గొప్ప కార్యము శిలువ కార్యం చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, కేవలం ఆయన చేసి వెళ్ళిపోయాడా? కానీ అవన్నీ కూడా మనకు కూడా అనుగ్రహించాడు. ఆ యొక్క మహిమలు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. క్యాన్సర్ పేషెంట్లు స్వస్థత పొందుతున్నారు. మరి అలాగే కరోనా వైరస్లో ఉన్నటువంటి వారు ప్రార్థనలు చేస్తే వారు రక్షింపబడుతున్నారు. అలాగే ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటూ ఏసయ్యా అని చెప్పి ప్రార్థించినప్పుడు వాళ్ళు ఆ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు, దయ్యాల నుంచి విడుదల పొందుతున్నారు. రకరకాల అద్భుతాలు ఆశ్చర్యకరాలు ఆయన ఎలాగైతే చేశాడో అవన్నీ కూడా మనకు కూడా అనుగ్రహించాడు. మన ద్వారా కూడా ప్రజలందరూ కూడా పొందుకుంటున్నారు. కేవలం అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు లేదా స్వస్థతలు ఇవే కాదు, కానీ నిజమైన రక్షణ నీవే. నా దేవుడవు, నా రక్షకుడవు, నా విమోచకుడవు. నీవు నా కోసం రక్తాన్ని కార్చి ఆ కలవరి సిలువలో చనిపోయి తిరిగి లేచావు అని గనుక మనం నమ్మి బాప్తిజం పొందినట్లయితే రక్షణ పొందుతాం. అలాగే మార్కు సువార్త 16:15 నుంచి మనం చదివినప్పుడు కూడా అందులో నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, మరి ఆయన వల్ల ఈ సూచక క్రియలు చేస్తారు అని చెప్పి పాములను ఎత్తి పెట్టుకుంటారు, మరి రకరకాల స్వస్థతలు చేస్తారు, విష సంబంధమైనటువంటి త్రాగినా కూడా అవి ఏ హాని చేయవు అని చెప్పి ఇటువంటి గొప్ప స్టేట్మెంట్ అక్కడ ఉంది. మరి అటు విధంగా మనం కూడా ఆ విధంగా దేవుణ్ణి మహిమపరుస్తూ మనం కూడా ఏదైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏదైతే ప్రార్థన తండ్రికి చేశాడో అటువంటి ప్రార్థన ప్రతిదినం కూడా మనం చేయాలి. ఎంతోమంది అన్యులను మనం రక్షణలోనికి తీసుకురావాలి, అది మన పని. కాబట్టి ఆ యొక్క మనం ఎక్కడైతే సువార్త ప్రకటిస్తామో ఆయన మనతో పాటు ఉంటాడు. చెప్పాడు కదా, నీవు నన్ను మయంపరిచినట్టు నేను నిన్ను మయంపరుస్తున్నాను, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ ప్రజల్ని నేను మయంపరుస్తాను అని చెప్పాడు. కాబట్టి ఆయన కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, చేశాడు. కాబట్టి అటువంటి మహిమ అటువంటిది మనకి తోడుగా ఉంటుంది. కాబట్టి మనం నిర్భయంగా ఒక సత్యాన్ని మనం ప్రకటిస్తున్నప్పుడు తప్పనిసరిగా అన్ని జనులు ఎంతో కష్టాల్లో బాధల్లో శ్రమల్లో ఉన్నవారు తప్పనిసరిగా యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరించి వారి యొక్క మరి ఏదైనా సమస్యల నుంచి వారు కూడా విడుదల పొందడానికి వారు సిద్ధంగా ఉంటారు. కాబట్టి అటువంటి రక్షణ కార్యాన్ని మనం చేయే బద్దులమై ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా నీ పక్క ఇంటి వాడుకో, లేకపోతే నీ పని మనిషికో, లేకపోతే ఎవరికో ఒకరికి నువ్వు యేసుక్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించి ఒక రక్షణ అనేది వారికి కలుగజేయాలి. కాబట్టి నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకను తెలియజేసేదనని చెప్పాను. బా, ఎంత గొప్ప దేవుడు అండి నా, నిజంగా ఎంత కృపామయుడు, దయాదాక్ష సంపన్నుడు, ప్రేమామయుడు, నీతిమంతుడు, ఎంత గొప్ప రక్షకుడు, సృష్టికర్త. ఇటువంటి దేవుణ్ణి మనం ఈరోజు కలిగి ఉన్నాం. కాబట్టి ఇటువంటి దేవుణ్ణి మనం ప్రకటిద్దామండి. ఇకనైనా మనం ఎంతోమందికి ఎంతోమంది గురించి మనం ఎన్నో రకాల ఇబ్బందుల్లో బాధల్లో శ్రమల్లో అన్య ప్రజలు మరి ఉన్నారు. కాబట్టి
వారందరికి కూడా మనం ప్రభు యేసు క్రీస్తుని గురించి మనం తెలియజేయ బద్దులమై ఉన్నాం. కాబట్టి ఈ యొక్క పునరుద్ధాన దినమున ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీరందరూ కూడా విని తద్వారా మీరందరూ కూడా ఆదరణ పొంది అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క నామమున సువార్తను కూడా ప్రకటించి అన్ని జనులను మీ వద్దకు నడిపించుకోవాలని, దేవుని వద్దకు నడిపించాలని, మరి అటువంటి గొప్ప కృపను మనకు దయచేసిన ఆ యొక్క గొప్ప దేవుణ్ణి ఈ పునరుద్ధాన దినం మనం ప్రార్థిస్తూ మరి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క వాక్యాన్ని మరి ముగిద్దామండి. పరిశుద్ధుడైన మా దేవ, మా గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవ. ఎంత గొప్ప దేవుడవు దేవ, కరుణామయుడవు నిజంగానే దేవ, ప్రేమ దయ దాక్షిణ్యము కలిగిన దేవుడవు నాయన. మేమెటువంటి భయంకరమైనటువంటి పాప ఊబిలో ఉన్నప్పటికీ మమ్మల్ని లేవనెత్తడానికి మీరు బద్దులై ఉన్నారు, మీరు సిద్ధంగా ఉన్నారు. మేము కేవలం మీ యొక్క సువార్తను ప్రకటిస్తే చాలు, మిగతా కార్యమంతా కూడా మీరే చేయగలరని నమ్ముతున్నాం దేవ. మీరు ఏ విధంగా అయితే తండ్రి యొద్ద మహిమ పొంది ఉన్నారో, అలాగే మీ వలన తండ్రి ఎలా మహిమ పొంది ఉన్నాడు, మీ ఇద్దరిని మేము మహిమపరచలాగున మమ్మల్ని కూడా మీరు ప్రత్యేకంగా దీవించి ఆదరించి మీ యొక్క ఆత్మను మాపై కూడా కృమ్మరించి మీకు నిజమైన విశ్వాసులముగా రక్షణ బద్దులముగా మేము మీ యొక్క సువార్తను ప్రకటించే వారుగా ఆత్మను రక్షించేవారుగా మమ్మల్ని కూడా సిద్ధపరచవాలని మీ యొక్క ప్రియకుమారుడును నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క మరి వాక్యాన్ని మీరందరూ కూడా విని ఇతరులకు కూడా మరి తెలియజేసి అటు విధంగా ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు పునరుద్ధాన దినముగా యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుడు ఈ లోకానికి తన కుమారుని పంపించిన తర్వాత మరి ఆయన ఈ లోకానికి వచ్చి తన కార్యాలు చేయడానికి ముందుగా యేసు దేవునితో